नमस्ते अंडी ना पेर गेंजी गोविंदराजु फ्रम पिटापुरम जनसेन पार्टी कार्यक्रम दलित वाड़ जनसैतन्यम अने प्रोग्रम पिटापुरम रूरल मंडलानिकि संबंधी वाकपल्ली सूर्यप्रकाश गारु अने नियोजकवर्ग दलित नायकुलु जनसेन पार्टी की अनेक सेवलु गत नुंचि कूडा अंदिंचडं जरिगिंदि वारु विस्तृतंगा जनसेन पार्टी की सेवलु अंदिवडमे काकुंडा ఒక ఐక్యతన ఊర్లో తీసుకొచ్చి ఒక మిగిలిన వర్గాలతో కూడా సమైక్యంగా ముందుకు సాగి ఒక ఎంపీటీసీని కూడా జనసేన పార్టీ గెలిపించి అందించడం జరిగింది. మరియు ఆయన చెప్పి విధానం ఒకటే, ఈ కులాలకు సంబంధించి ఏ పార్టీ కూడా కులాల మీద ఆధారపడి నిర్మాణం అవదు. కానీ ఒక జనసేన పార్టీకి సంబంధించిన మాత్రమే వచ్చేటప్పటికి ఒక కులాన్ని అంతకట్టడం, ఒక కులాన్ని ఆపాదించడం జరుగుతుంది. ఈ విషయాన్ని బ్రేక్ చేయడం కోసం విజయం సాధించిన ఆయన ముందుకొచ్చి ప్రతి ఊర్లోనే కూడా పవన్ కళ్యాణ్ గారు అంటే అభిమానించే అనేక మంది దళితులైన యువకులు చాలా మంది ఉన్నారు. వారు ముందుకు రావడానికి వాళ్ళకి అనేకమైన కారణాలు ప్రభావితం చేస్తున్నాయి. అంటే ఇక్కడ ఉన్న స్థానికంగా ఉన్న కొన్ని సమస్యలు అవ్వచ్చు, లేదంటే వారి మీద ఉన్న కొన్ని ఒత్తిళ్ళు అవ్వచ్చు. వీటన్నిటిని కూడా ముందుకు తీసుకువచ్చి వాటన్నిటిని రూపు మాపి ఇక్కడ కూడా జనసేన పార్టీని బలోపేతం చేసి ఒక రాజ్యాధికారం బడుగు బలహీన వర్గాలకి అందించాలి అంటే ఇక్కడ ప్రధానంగా అన్ని కులాల కూడా సమైక్యంగా ముందుకు చేయవలసిన, బలోపేతం చేయవలసిన కార్యక్రమాలు చాలా ఉన్నాయి. వీటిని ఒక ప్లాట్ఫామ్గా చేసుకుని మనం ముందుకెళ్ళడం కోసం అని చెప్పేసి ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమం ఇక్కడ ఉన్న యువకులతో మమేకం అవడానికి ఏర్పరచుకున్న కార్యక్రమానికి మేము శ్రీకారం చుడుతూ దీనికి ప్రథమంగా ఇక్కడ ఒక ఈ దళిత వాళ్ళలో ఒక వృద్ధురాలు చంటమ్మ గారు అనే ఆవిడ తను రోజు గడవడానికి కూడా ఇబ్బందిగా ఉన్న సమయంలో ముందుగా ఈవిడికి ఒక నెలకు సరిపడే ఒక నిత్యావసరాలు అంటూ ఇచ్చి ఆ తర్వాత ఇక్కడ కుర్రవాళ్ళతో ఇక్కడ సమావేశం అంటూ మేము ఏర్పరచుకోవడం జరుగుతుంది. ఇక్కడ యువకుల్ని ముందుకు తీసుకొచ్చి ఈ గ్రామ స్థాయిలో అవ్వచ్చు, లేదంటే మన మండల స్థాయిలో అవ్వచ్చు, నియోజకవర్గ స్థాయిలో అవ్వచ్చు, జనసేన పార్టీ కార్యక్రమాల్లో వీళ్ళ మమేకం చేయడం మరియు వీరి నాయకత్వాన్ని మేము బలపరచడం ప్రధానంగా మేము ఈరోజు మా సిద్ధాంతంగా మేము తీసుకుని ఈ రోజు ముందుకు వచ్చాం. రేపు పొద్దున్న ఇక్కడ ఉన్న ఒక వెంకటరమణ లాంటి కుర్రవాడు కానీ, లేదంటే మన తమ్ముడు పేరే బ్రహ్మ అనిల్ కానీ, వీళ్ళటి వాళ్ళని ఇక్కడ నాయకులుగా చేసి వేరే ఊరికి భరోసా ఇవ్వడానికి వీళ్ళని కూడా రేపు పొద్దున్న మన సూర్యప్రకాష్ గారి లాగే వీళ్ళని కూడా తయారు చేయాలి అని చెప్పేసి మన సూర్యప్రకాష్ గారి లక్ష్యం. ఆ లక్ష్యంలో మేము మరింత ముందుకు వెళ్ళడానికి, మరింత బలోపేతం అవడానికి మన మా యొక్క మా నాయకుడు ఆయన ఓట నానిబాబు గారు అవ్వచ్చు, లేదంటే మాకు ఒక గైడెన్స్ ఇచ్చి ఒక చేస్తున్న మొగులి అప్పారావు గారు అవ్వచ్చు, మాకు సహాయ సహకారాలు అందిస్తున్న ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అధికార ప్రతినిధి శ్రీమతి తోలేటి సురేష గారు అవ్వచ్చు, ఇటువంటి పెద్దలు మరియు మా నియోజకవర్గ నాయకులు వీళ్ళందరూ కూడా మాకు అండదండలు అందిస్తున్నారు. వాళ్ళందరికీ కూడా వీడియో ముఖంగా మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరింత బలోపేతంగా ఈ కార్యక్రమాలను చేసుకుంటూ ఈ దళితులు అయిన యువకులు అంటే ఈ జనసేన పార్టీ ఒక కులానికి సంబంధించింది కాదు, ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ప్రాతినిధ్యం వహిస్తూ ఇక్కడ రాజ్యాధికారం సాధించుకునే దిశగా మనం ముందుకు వెళ్ళడానికి అందరినీ కూడా చేసి ముఖ్యంగా వీరి నాయకత్వాన్ని మేము ప్రమోట్ చేయడానికి వచ్చిన లక్ష్యాన్ని నెరవేర్చుకుంటామని చెప్పేసి ఈ వీడియో ముఖంగా తెలియజేసుకుంటున్నాను. జై జనసేన, జై పవన్ కళ్యాణ్ గారు, జై హింద్.